So step 3 lo here length 3 తీసుకుంటున్నాం అంటే ప్రతిసారి 3 3 నోడ్స్ ని తీసుకోని సో బైనరీ సెర్చ్ ట్రీ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం దాంట్లో బెస్ట్ వన్ మనం వి ఆర్ గోయింగ్ టు టేక్ సో 0 టు 3 తీసుకున్నాం ఇక్కడ మనకు రూట్ ఏది పాజిబిలిటీస్ అవుతాయి అంటే ఫస్ట్ నోడ్ అవ్వచ్చు సెకండ్ నోడ్ అవ్వచ్చు థర్డ్ నోడ్ అవ్వచ్చు సో ఫస్ట్ నోడ్ రూట్ గా తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది సెకండ్ నోడ్ తీసుకుంటే ఎంత అవుతుంది థర్డ్ నోడ్ తీసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది అంటే ఏ చెక్ లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ ఎంత కాస్ట్ అవుతుంది రైట్ సైడ్ సబ్ ట్రీ ఏంటి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది ఇలా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఈ మూడు వాల్యూస్ లో మినిమం వాల్యూ తీసుకొని సో వెయిట్ ఆఫ్ 03 అంటే 3 నోడ్స్ తో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వెయిట్ అవుతుందో ఆ వెయిట్ కి సో మనం సమ్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో వచ్చిన మినిమం వాల్యూ అండ్ ఈ w ఆఫ్ 3 ఈ వాల్యూ టోటల్ ని సమ్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ వచ్చేసి 31 వచ్చేసింది సో అదే విధంగా సో 14 తీసుకుంటే సో ఇక్కడ k వాల్యూస్ ఆర్ పాజిబుల్ 2 3 4 ఓకే సో ఈ 2 3 4 ని మనం తీసుకున్నప్పుడు సో ఇక్కడ వి కెన్ ఏబుల్ టు సీ దట్ వన్ వాట్ ఇస్ గోయింగ్ టు బి సో హియర్ 2 ఇస్ గోయింగ్ టు బి రూట్ సో లెఫ్ట్ సైడ్ సబ్ ట్రీ ఉండదు 2 రూట్ అయినప్పుడు కాబట్టి 0 0 అవుతుంది వాల్యూ సో లైక్ దిస్ దీస్ వాల్యూస్ వి హావ్ టు సో ఫైండ్ ఈ వాల్యూస్ అనేది మనకు ప్రీవియస్ క్యాలిక్యులేషన్ లో ఉన్నాయి ఆ వాల్యూస్ ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది సబ్స్టిట్యూట్ చేసుకొని ఈ మూడింటిలో వచ్చిన మినిమం వాల్యూని మనం తీసుకొని ఆ మినిమం వాల్యూని ఈ వెయిట్ ఆఫ్ 14 కి సమ్ చేసేస్తే వి ఆర్ గోయింగ్ టు గెట్ ద వాల్యూ అలాగే 25 ఇక్కడ 25 లో సో రూట్ పాజిబిలిటీస్ వచ్చేసి 3 4 5 సో 3 గాని 4 గాని 5 గాని మనం రూట్ గా తీసుకోవచ్చు అలా తీసుకున్నప్పుడు ఏ ట్రీ మనకు తక్కువ కాస్ట్ వస్తుందో ఆ మినిమం వాల్యూ తీసుకెళ్లి సో వెయిట్ ఆఫ్ 25 కి మనం సమ్ చేసుకుంటే వి ఆర్ గోయింగ్ టు గెట్ సమ్ వాల్యూ సో నెక్స్ట్ వి ఆర్ గోయింగ్ ఫర్ ది స్టెప్ 4 ఈ స్టెప్ 4 లో వి ఆర్ గోయింగ్ టు టేక్ లెంగ్త్ ఈక్వల్ టు 4 సో ఈ లెంగ్త్ 4 లో మనం సి ఆఫ్ 04 తీసుకుంటున్నాం ఇక్కడ మనకు రూట్ అయ్యే పాజిబిలిటీస్ ఏ రూట్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 ఉన్నాయి సో ప్రతి నోడ్ మనం రూట్ గా అనుకున్నప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసేసి సో ఈ 4 వాల్యూస్ లో మనకు వచ్చిన వాల్యూలో మినిమం వాల్యూ తీసుకొని వెయిట్ ఆఫ్ 04 అంటే 04 నోడ్స్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 4 నోడ్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే ఎంత వెయిట్ అవుతుందో ఆ వెయిట్ మనం సమ్ చేసుకోవాలి అలాగే సెకండ్ పాజిబిలిటీ వచ్చేసి సో 15 ఉంది ఇక్కడ కే వాల్యూస్ ఏమవుతాయి 2 3 4 5 అవుతాయి సో ప్రతి వాల్యూని మనం రూట్ గా అనుకుంటే అంటే సెకండ్ నోడ్ ని థర్డ్ నోడ్ ని ఫోర్త్ నోడ్ ని ఫిఫ్త్ నోడ్ ని అనుకుంటే ఎంత వాల్యూ ఎంత కాస్ట్ అవుతుందో సో వాటన్నిటిని ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి అందులో మినిమం వాల్యూ తీసుకెళ్లి సో ఆ ఈ 4 నోడ్స్ ని మనం కన్సిడర్ చేసుకుంటే ఎంత వెయిట్ అవుతుందో ఆ వెయిట్ వాల్యూకి సమ్ చేసేసుకోవాలి అండ్ ఫైనల్లీ లెంగ్త్ ఈక్వల్ టు 5 సో ఇక్కడ ఏంటి అన్ని నోడ్స్ ని మనం కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ రూట్ వచ్చేసి ఫస్ట్ నోడ్ సెకండ్ నోడ్ థర్డ్ నోడ్ ఫోర్త్ నోడ్ ఫిఫ్త్ నోడ్ అన్ని నోడ్స్ ని మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది సో అన్ని నోడ్స్ ని కన్సిడర్ చేసుకొని చేసినప్పుడు మనకు ఏ నోడ్ ని మనం రూట్ చేసుకుంటే మనకు లీస్ట్ కాస్ట్ వచ్చిందో ఓకే దాట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ రూట్ సో మనకు ఫస్ట్ రూట్ ఏదవుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది సో ఇక్కడ కే ఈక్వల్ టు 3 అంటే థర్డ్ నోడ్ మనకు మెయిన్ రూట్ అయినప్పుడు సో ద బైనరీ సెర్చ్ ట్రీ యొక్క కాస్ట్ అనేది తక్కువ అవుతుంది అని చెప్పేసి తెలిసింది మనకు తెలిసినప్పుడు ఏంటి సో ఫస్ట్ థర్డ్ నోడ్ సి అవుతుంది కాబట్టి సిని మనం మెయిన్ రూట్ అనుకున్నాం తర్వాత మనకి లెఫ్ట్ సబ్ ట్రీ ఏంటి రైట్ సబ్ ట్రీ ఏంటి అనేది సో ఈ వాల్యూస్ బట్టేసి తెలుస్తున్నాం సో అప్పుడు సి ఆఫ్ 02 క్యాలిక్యులేట్ చేసాం కదా అక్కడికి వెళ్ళి తర్వాత సి ఆఫ్ 35 క్యాలిక్యులేట్ చేసి మనం అక్కడికి వెళ్ళి ఈ సి ఆఫ్ 35 లో ఏ వాల్యూ అంటే ఏ వాల్యూని మనం రూట్ గా చేసుకుంటే లెస్ కాస్ట్ వచ్చిందో ఆ పర్టికులర్ వాల్యూ అంటే ఆ కే వాల్యూని మనం తీసుకొని దాన్ని రూట్ గా చేసుకోవాలి ఇక్కడ మనం సి ఆఫ్ 02 చేసినప్పుడు ఏంటి అని అంటే సో సెకండ్ నోట్ మనం చేసినప్పుడు లెస్ కాస్ట్ వస్తుంది కాబట్టి సో వీఆర్ టేకింగ్ ద బి యాజ్ ది రూట్ 1 ఈ రెండింటిలో అలాగే మనకు సో 35 లో బెస్ట్ ఏంటి 3 అనేది తీసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి సో డిని మనం రూట్ చేస్తాం లైక్ దిస్ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద బైనరీ సెర్చ్ ట్రీ ఆప్టిమల్ బైనరీ సెర్చ్ ట్రీ సో మనం 42 కాంబినేషన్స్ ని మనం చెక్ చేయకుండానే సో ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ మెథడ్ ద్వారా సో 5 స్టెప్స్ లో వీ కెన్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ దట్ వాట్ ఈస్ ద బెస్ట్ బైనరీ సెర్చ్ ట్రీ